ఇది నీల్ కోతా అని ఒక ఫాలోవర్ అడిగారు చికెన్ కర్రీ చూపించమని, అందుకని చేస్తున్నా. మీరు ఎంత చికెన్ ఉందో దాని ప్రకారం వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్లో ఆనియన్, ఉల్లిపాయలు, చెడమడి పసుపు, మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ వేసుకోండి, పచ్చిమిరపకాయలు. మా అబ్బాయి తిన్నాడు అందుకని వేయాలి నేను. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద కట్ చేసిన చికెన్ వేసుకోండి. మీరు బోన్ అయినా వేసుకోండి, బోన్లెస్ అయినా. ఈరోజు పిల్లలకని బోన్లెస్ వేస్తున్నా నేను. సాల్ట్, ఉప్పు, కారం, చిల్లీ పౌడర్ ఇలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. కదా 5 మినిట్స్కి బాగా ఉడికిపోయింది, కట్ చేసి పెట్టుకోండి. అలా మేబీ ఇందులో కట్ చేసిన కొత్తిమీర, సిలాంత్రో ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. గరం మసాలా, ఇది కూడా హోమ్ మేడే. ఒకసారి మిక్స్ చేసేసి కట్ అయ్యండి, వేడికదే ఉడికిపోతుంది. వాష్ చేసేయండి. ఏమి చికెన్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా 7 to 8 మినిట్స్లో టేస్ట్ చేసి. ఆమె ఎలా చెప్తుంది అనుకోమాకని, ఎందుకంటే నాకు మా ఇంట్లోనే మా అబ్బాయి ఉన్నాడు క్రిటిక్, వాడు ఒక్క ఇంగ్రీడియంట్ మీదనే పర్ఫెక్ట్గా చెప్తాడు. నేను మీకు సింపుల్ అండి.